నీ చెల్క ఏం నన్ను చేరదాకుందో చెప్పు. నా చెల్క అగో ఆడ కుంట మీరు వస్తుంటా మూలకు లేదు, అక్కడ నుంచి ఆ గుడిచ కానించి ఇక ఇది ఇది ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇతాలు ఉన్నాయి అన్ని. అగో ఇక్కడ నుంచి అగో ఆ నుంచి అక్కడ మూల నుంచి మళ్ళీ అగో ఇక్కడ ఆ తాడిచెట్టు గుంపు తాడిచెట్టు దాకా చక్క ఇది 6 ఎకరాలు ఇది. నీకు కళ్ళు గీయడం ఎవరు నేర్పించారు చెప్పు? నువ్వు ఎన్ని ఏళ్ళు ఉన్నప్పటి నుంచి గీస్తున్నావు? నేను 21 సంవత్సరం. ఎవరు నేర్పించింది నీకు? మా డాడీ. అంటే ఇప్పటికే ఎన్ని ఏళ్ళు అవుతుంది నువ్వు గీయబట్టి? 45 ఏళ్ళు అయిపోయింది. 45 ఏళ్ళు 45 ఏళ్ళు నువ్వు విన్నే ఉన్నావు కదా. ఇట్లా ఆ తాడు మంచిగా అన్ని నువ్వే పెట్టినావా? ఏవి అన్ని తాచెట్లు తాతే పెట్టు? అన్ని నేనే నాటినా. 37 ఏళ్ళు ఎండ 37 ఏళ్ళు అయింది. పోతుకు సొన్నకాయలు వెళ్తాయి అట్లా గొలలు అగో మీద, అవేమో పోత అంటారు దీన్ని. అది అయినాక మళ్ళీ ఇది ఇదేం పరుపు ముందలేదు, ఇది పరుపు లేడి. ఈ శల్కాల నువ్వు ఫస్ట్ నుంచి ఏమేమి వేసినావు చెప్పు అన్ని. పొగాకు బంద్ చేసి పొగాకు అయిపోయినాక సద్దల దోనలు వేసిన, సద్దల దోనలు అయిపోయినాక పొద్దుతిరుడు వేసిన, పొద్దుతిరుడు అయిపోయినాక అది పొద్దుతిరుడు అయిపోయినాక పత్తి మొదలు పెట్టినాం. ఇక పత్తి వేసుకుంటూ వస్తున్నాం. పత్తి వేసుకుంటూ ఇప్పుడు 30-32 ఏళ్ళు పత్తి అయ్యబట్టి మళ్ళీ ఆఖరికి ఇల్లు మీరు తోట పెట్టిన 2 ఎకరాలు ఈ ఎకరం అంతా పెట్టి ఇల్లని కాసి మరి అంతా దోస్తగా దోస్తాలు వేస్తాయి కదా అక్కడికెళ్ళి. ఇక అదొకటి గిట్టిన అదొకటి ఇక ఏది మనకు అందుబాటుకు ఏది బాగా ఉంటుందో పంట ఏది బాగా వస్తుందో అది పంట వండించుకుంటుంది. ఇట్లా కోసిన కోసి ఒక్క తాడి చెట్లే కూడా ఇట్లా కోసి పెద్ద చేసిన కూడా ఇప్పుడు కోసి కూడా 15 ఏళ్ళు అయిపోయింది. ఈ రేఖ తాటి చెట్టు కమ్మ కోసి రేఖ కట్టి దీంట్లో కళ్ళు దాదు. ఏమంటారు ఎట్ని ఇదిరా ఇది లొట్టి కుమ్మర అనేది ఇది కళ్ళు కళ్ళు లొట్టి లొట్టి. ఇది 8 సేర్లు ఉంటుంది. ఇది 8 సేర్ల పైన ఉంటుంది. ఇది ఇదేమో కోసేది కత్తి కొడువది
కత్తి గీసేది గొల గీసేది కళ్ళు గీసేది అది. ఇదేమో కొడవలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.